హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సీ స్టడీ పాయింట్. సో ఎస్ఎస్సీ చిహెచ్ఎల్ 10th August పేపర్ని ఒకసారి మనం అనాలిసిస్ చేద్దామా. సో జిఎస్ క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి హూ ఈజ్ ద యంగెస్ట్ మేయర్ ఇన్ ఇండియా. సో యంగెస్ట్ మేయర్ ఇన్ ఇండియా మనకి వచ్చేసి ఇక్కడ ఆర్య రాజేందర్, ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ క్రికెటర్ క్యాచెస్ మోర్ స్లిప్ ఫీల్డర్ క్యాచెస్. సో ఇక్కడ ఈ షిఫ్ట్లో జిఎస్ క్వశ్చన్స్ కొంచెం మీడియం టు డిఫికల్ట్ లెవెల్లో ఉన్నాయమ్మా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ క్రికెటర్ క్యాచెస్ మోర్ స్లిప్ ఫీల్డర్స్. సో క్రికెట్లో స్లిప్ ఫీల్డర్స్ ఉంటారు. సో క్రికెట్ ఐడియా ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో అది క్యాచెస్, సో ఎక్కువ క్యాచ్ చేసిన మన ఇండియాకి సంబంధించి అయితే రాహుల్ ద్రావిడ్మా. సో 210 ఉన్నాయి. సో 210 ఫీల్డ్ క్యాచెస్ ఉన్నాయన్నమాట రాహుల్ ద్రావిడ్. అదే మనం వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే రోస్ టైలర్స్ 340 ఉన్నాయన్నమాట. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్ మనం ఆర్టికల్ రిలేటెడ్ ఇచ్చారు. సో సిటిజన్షిప్, సో ఆర్టికల్ రిలేటెడ్ టు సిటిజన్షిప్ మనకి ఆర్టికల్ 5-11 వరకు ఉంటుందన్నమాట సెకండ్ స్కెడ్యూల్కి సంబంధించి. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సోలార్ పవర్ ప్లాంట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ట్రీ, ఓకేనా. సో సోలార్ పవర్ ప్లాంట్ ట్రీ మనకి ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది, దుర్గాపూర్లోని వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట. ఫైన్, నెక్స్ట్ మనము కెమిస్ట్రీకి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రోటీన్స్ ఆర్ అసెంబ్ల్డ్ బై, సో ప్రోటీన్స్ ఆర్ ఫార్మ్డ్ ఆర్ అసెంబ్ల్డ్ బై అనేది మనకి అమైనో ఆసిడ్స్ చైన్ నుంచి ఫామ్ అవుతుందన్నమాట. అమైనో ఆసిడ్స్ సీక్వెన్స్ అంటారు, చైన్ అంటారు. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నేషనల్ హైవే గురించి అడిగారు. సో లాంగెస్ట్ నేషనల్ హైవే, సో ఏది మనకి NH-44. సో NH-44 ఎక్కడ మనకి మహారాష్ట్ర నుంచి వస్తుందన్నమాట. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కొంచెం సూపర్ కంప్యూటర్ రిలేటెడ్ అడిగారు అంటున్నారు. ఆ క్వశ్చన్ అయితే పర్టికులర్గా లేదు పంపించినది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే నేషనల్ న్యూట్రిషన్ మంత్ గురించి అడిగారమ్మా. సో ఇది మనకి సెప్టెంబర్ మంత్. సో ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ రిలేటెడ్ షార్ట్ కట్కి అంటే వాల్యూమ్ గురించి అడిగారు. అది డిపెండ్స్ ఆన్ లైక్ షార్ట్ కట్ అడిగారా లేదా కీబోర్డ్లో ఫంక్షనల్ కీస్ కూడా ఉంటాయి F1 F2. సో అవి అడిగారా, సో ఆప్షన్స్ చూస్తేనే అర్థమవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మిజోరాం స్టేట్ గురించి అడిగారు. అది ఎస్టాబ్లిష్ ఇయర్ మనకి 21st January 1975, ఓకేనా. సో కొంచెం జిఎస్ క్వశ్చన్స్ టఫ్గా ఉన్నాయని విన్నాను. ఒకసారి మ్యాథమెటిక్స్ మనం అనాలిసిస్ చేసుకున్నట్లయితే, సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే x+1/15x=3, దెన్ 9x³+1/375x³ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏం లేదమ్మా. సో ఫస్ట్ మనము దీనికి క్యూబ్ చేసినట్లయితే మనకి k³-3k, సో k³-3k ఫామ్లో రాసుకున్నట్లయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకి ఎక్స్ క్యూబ్ అడగలేదు, మన 9x³ అడిగారు. సో 9x³ అంటే ఇంటూ మనం 9తో మల్టిప్లై చేస్తే బోత్ సైడ్ మనకి ఆన్సర్ అనేది పాయింట్లో వస్తుంది. ఒకసారి వీడియోని పాస్ చేసి చెక్ చేయండి. ఫైన్. సో నెక్స్ట్ మనం ట్రిగ్నామెట్రిక్ సంబంధించి చూసినట్లయితే ఇఫ్ 3 secant alpha + 4 cos alpha = 4√3, దెన్ 1 sin alpha + cos alpha వాల్యూ ఎంత అని అడిగారు. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే ఆల్ఫా ప్లేస్లో మనం యాంగిల్స్ని తీసుకుని ఒకసారి మనము సబ్స్టిట్యూషన్ మెథడ్, పుట్టింగ్ మెథడ్ మనం చెక్ చేస్తామన్నమాట సాటిస్ఫై అవుతుందా కాదా అనేది. సో ఇక్కడ నేను ఆల్ఫా 30 degrees తీసుకున్నప్పుడు 3 secant alpha అంటే 2/√3 ప్లస్ 4 cos alpha అంటే √3/2. సో 2√3 వస్తుంది. ఇక్కడ మనకి 2 2 1 2 2 2, సో 2√3. సో 2√3 + 2√3 = 4√3. సో సాటిస్ఫై అయింది అంటే ఆల్ఫా 30 degrees తీసుకున్నప్పుడు మనకి సాటిస్ఫై అయింది. ఇంకేం లేదు, డైరెక్ట్గా మనం ఇక్కడ ఈ ఫామ్లో ఇచ్చారు. సో ఈ వాళ్ళు ఏం అడిగారు, 1 sin alpha + cos alpha. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆల్ఫా ప్లేస్లో 30 degrees పెట్టి. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, సో ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనము 10 ఉమెన్ + 15 ఉమెన్ ఇలా ఇచ్చారనమాట క్వశ్చన్. ఒకసారి మీరు చదవండి పాస్ చేసి. కానీ ఇది ఎలా కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఎఫిషియన్సీ అనేది మ్యాండేటరీ మా ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు. మనము 10 men's and 15 women's, సో వీటి ఎఫిషియన్సీ తీసుకున్నట్లయితే 1 men and 1 women 3/2 ఉంటుంది. ఫస్ట్ మనం టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ వర్క్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు 99. సో ఇక్కడ మనకి 30 డేస్లో వీళ్ళు కంప్లీట్ చేస్తారు కాబట్టి 30 by 30 into 30 divided by ఇది 99. సో ఇది సాల్వ్ చేస్తే మనకి 100 divided by 11. సో ఇది కొంచెం డేటా ఇన్సఫిషియెంట్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈజీ క్వశ్చన్ మా. సో ఇక్కడ మనకి 6 ఉంది. సో 2 నుంచి 3 అయింది కాబట్టి 4 నుంచి 6 అవుతుందన్నమాట, ఓకేనా. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, సో ఒక స్పియర్, సో 10 సెంటీమీటర్ రేడియస్ ఉన్న ఒక స్పియర్ని మనం డివైడ్ చేసి
టూ సెంటీమీటర్ రేడియస్తో చేసినప్పుడు ఎన్ని స్పియర్స్ మనము ఫామ్ చేయగలము అంటే తయారు చేయగలము అని అడిగారు. సో డే ఏం లేదు మనం దీనికి డైరెక్ట్గా 10/2 హోల్ క్యూబ్ చేస్తే మనకి 125. సో ఇన్ని స్పియర్స్ చేయొచ్చు అనమాట. ఈజీమ్మా ఇది స్పియర్స్ మెన్షురేషన్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఒక సర్కిల్లో మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చారనమాట. సో ట్రయాంగిల్ ఒక వాల్యూ మనకి 30 డిగ్రీస్ ఇచ్చారు, ఇంకొకటి మనకి ఇక్కడ ఒక పాయింట్ ఫామ్ అయింది. సో ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది మనకి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుందన్నమాట. సో సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు మనకి 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఆల్రెడీ 30 ఇచ్చారు కాబట్టి ఇటు సైడ్ మనకి 145 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? సో ఇవి మా 10th August ఫస్ట్ షిఫ్ట్ పేపర్. సో హోప్ ఇక హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వచ్చేసిన థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బై బై.